రాజ్యాంగం, చట్టం, న్యాయం ఇవన్నీ నగుబాట్ల పాలై నీటిమూటలవుతున్న తరుణంలో వీటిని పరిరక్షించవలసిన గురుతర బాధ్యత ప్రజలదే. ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు, ఈ ప్రజలే తమ పరమావధిగా పనిచేసే వ్యక్తులు, సంస్థలు. తిరిగి ప్రజలకే జవాబుదారీ కావాలి. ఇదే మా ఈ ధర్మపీఠానికి నాంది ప్రస్తావనలు. ధర్మాదర్థ ప్రభవతే, ధర్మాత్ ప్రభవతే సుఖం, ధర్మేణ లభతే సర్వం, ధర్మసార మిదం జగత్. ధర్మము నుండి సంపద, ధర్మము నుండి సుఖము, ధర్మము చేత సర్వము లభించు. ఈ జగత్తు ధర్మము యొక్క పరిణామం. ప్రజలే ధర్మ ప్రభువులైన ప్రజాస్వామ్యములు, వారే ధర్మ శాసన కర్తలు. ఇది శిలా శాసనం. జెమిని టీవీ వీక్షకులకు, శ్రోతలకు నా అభినందనం, శుభాభినందనం. 4 దశాబ్దాల పాటు తెలుగు చలనచిత్ర రంగాన్ని నట సార్వభౌముడిగా, దర్శక నిర్మాతగా ఏకఛత్రాధిపత్యాన్ని వహించిన నందమూరి తారక రామారావు 1982లో తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి కేవలం 9 నెలల్లోనే దుర్భేద్యమైన కాంగ్రెస్ కంచుకోటను పడగొట్టి అధికార పీఠాన్ని అధిష్ఠించటం ఒక చరిత్ర అయితే, 1984లో నాదెండ్ల భాస్కర్రావు ముఖ్యమంత్రిగా ఉన్న నెల రోజులు తప్పించి మొత్తం 3 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఘనత NTR అనే 3 అక్షరాల పేరుకే దక్కటం మరో చరిత్ర. 1989 ఎన్నికల్లో పరాజయం పొందిన NTR తిరిగి 1994 డిసెంబర్లో రాష్ట్ర ఎన్నికల చరిత్రలోనే లేని అఖండ మెజారిటీని సాధించి తిరిగి అధికారంలోకి వచ్చారు. లక్ష్మీపార్వతితో ఆయన 2వ వివాహం, అంతఃపుర రాజకీయాలు, క్రియాశీల కార్యకర్తలకు అన్యాయం, చంద్రబాబు వర్గం చీలిక, పార్వతి రాజకీయ జోక్యం, హరికృష్ణతో సహా ఇతర కుటుంబ సభ్యుల కోపతాపాల వంటి వార్తలు, ఆరోపణల నేపథ్యంలో ఈనాటి ధర్మపీఠం పైన నందమూరి తారక రామారావు. రామారావు గారు, దేశ చరిత్రలోనే ఎప్పుడూ ఏ పార్టీకి రానంతటి అత్యధిక మెజారిటీతోటి అధికారంలోకి వచ్చి చాలా తక్కువ కాలంలోనే అధికారంలో నుంచి దిగిపోయినటువంటి పరిస్థితి ఎదుర్కొన్నారు కదా, అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, క్లుప్తంగా కొంచెం వివరించండి. ఇది ఈనాటిది కాదు, ఈ చరిత్ర అనాదిగా మనకున్నది. రామాయణంలో రావణాసురుడు కూడా ఉన్నాడు. రాముణ్ణి పట్టాభిషేకం చేద్దామనుకుని తండ్రి అనుకున్నాడు దశరథుడు, కానీ పట్టాభిషేకం జరగకముందే ఆయన అరణ్యవస్థానికి పంపించబడ్డాడు. ఆ తర్వాత రావణాసురుడిని ఎదుర్కొన్నాడు. కాబట్టి తమ్ముడు, ఏ మంచి పని చేద్దామనుకున్నా ఎన్నో అవరోధాలు వస్తూనే ఉంటాయి. ఎంతోమంది స్వార్థపరుల్ని మనం ఎదుర్కోవలసి వస్తూనే ఉంటుంది. ఇవన్నీ దాటాలి, అధిగమించాలి, మన కార్యక్రమాన్ని నిర్వహించాలి. అంటే మీరు పట్టాభిషేకం లక్ష్మీపార్వతి గారికి చేద్దాం అనుకున్నారా? ఆమె పట్టాభిషేకం కోరలేదే. పట్టాభిషేకం చేద్దాం అనుకున్నటువంటి ఆమె నా భార్యగానే ఉండాలని కోరింది, అందుకే ఆమె వచ్చింది, నా గురుగైన అయ్యింది. కానీ ఇటీవల ఆగస్ట్ సంక్షోభం రావడానికి ముందు మీరు తీసుకున్నటువంటి మీ కార్యక్రమాలను కనుక పరిశీలిస్తే, మీ రాజకీయ వారసురాలిగా లక్ష్మీపార్వతి గారిని ప్రకటించే ప్రయత్నం చేశారు అనేటువంటిది పాత్రికేయులుగా మా అభిప్రాయం. మీరు ఒక అభిప్రాయం చెప్పారు వారసత్వం అని, నాకు తెలియదు, ఏదో కొత్తగా అడిగారు మీరు. వారసత్వం అంటే ఇంటి కొండొచ్చు, ఆస్తులు కొండొచ్చు, మరో విధానం ఉండవచ్చు, కానీ పార్టీలో కూడా వారసత్వం ఉంటుందని నేను అనుకోలేదు, భావించలేదు. ఎవరైతే దేశానికి, ప్రజాస్వామ్యానికి నిజంగా పనిచేస్తారో వారే నిజమైన కోరిన వారసులు అవుతారు. అంటే రాజకీయ వారసత్వం ఉండదనా మీ ఉద్దేశం? నో, ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. వారసత్వం అనేది వారి యొక్క అర్హతను బట్టి ఉంటే ఉండవచ్చు, కానీ వారసత్వం అనేది విహించబడలేదు,
అది అది మనం అనుసరించవలసిన విధానం కూడా కాదు కాదు కాదు. అట్లాంటప్పుడు మీ ప్రభుత్వం అంత మెజారిటీతో ఉండి ఎందుకు కూలిపోయిందంటారు? స్వార్థపరుల స్వార్థ ఆలోచనతో, అంటే వారి దగ్గర కోరి విధానంతో, వారి దుష్ట ప్రయత్నంతో, వారి మోసంతో ఈ విధంగా మరి నగతట్ల పాలైంది. మరి తండ్రిని జైల్లో పెట్టిన సామ్రాట్లు ఉన్నారు, అన్నల్ని రాజ్యాధికారం కోసం చంపినటువంటి సోదరుడు ఉన్నాడు ఔరంగజేబ్. మరి ఆ దురదృష్టకరమైన విధానం ఇన్ని వందల సంవత్సరాల తర్వాత తెలుగు జాతి చరిత్రలో మన రాష్ట్రంలో ఈనాడు తిరిగి జరిగింది. అది మన దురదృష్టం. అటువంటి చిన్నబోయిన తనాన్ని, చిన్నబుచ్చే తనాన్ని మన జాతి అనుభవించడం అనేది అది కేవలం నేను చేసుకున్న పాపం. రామారావు గారు, ఇప్పుడు పార్టీని నిర్వహించడంలోనూ ప్రభుత్వాన్ని నిర్వహించడంలోనూ మీరు ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు, కార్యకర్తల్ని మీరు విస్మరించారు. కనుకనే మేము బయటికి వెళ్ళిపోయి పార్టీని రక్షించడం కోసమే మేము మా నాయకుడిని చంద్రబాబు నాయుడుగా ఎన్నుకున్నాము అని వాళ్ళు అంటున్నారు కదా, మీ జవాబు? నేను ప్రభుత్వం ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు, అదే శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం వెళ్ళినప్పుడు ఆ రోజున ఈ మహానుభావులే ఏనాడైతే ఎవరైతే ఈనాడు జాతికి చిన్నతనం తెచ్చారో, అవమానకరంగా వ్యవహరించారు, తెలుగు జాతిని కించపరిచారు, వాళ్ళే చెప్పారు అక్కడ, రామారావు గారు లేకపోతే మా పార్టీ లేదు, ఆయన వల్లే నడుస్తుంది, మేము ఆయన మెలకవాలని ఉంటున్నాం, కాబట్టి దీని ఘనత గౌరవం అంతా కూడా రామారావు గారు, ఆయనే మా నాయకుడు అని చెప్పిన వాళ్ళు 23వ తేదీ సాయంత్రమే ఎందుకు మారారంటారు? మనిషి పుట్టాడు, దేవుడు స్వార్థం కూడా ఇచ్చాడు, లేకపోతే మనిషి దేవుడు లాంటి వాడు అయ్యేవాడు. కాబట్టి ఆ పశుత్వం అనేది ఉంది, దైవత్వాన్ని అందుకోలేకపోతున్నారు, అందుకే వాళ్ళకే వాడు ద్రోహం చేసుకుంటున్నారు. ఎందుకు ప్రజాస్వామ్యం ద్రోహం చేయబడుతుంది? ఎందుకు ప్రజలు ద్రోహం చేయబడుతున్నారు? ఎందుకు మానవులు, పేదవాళ్ళు, ఈనాడు అట్టడుగున్నా ఉన్నటువంటి బడుగు బలహీన దళిత వర్గాల వారు, వెనకబడ్డ తరగతుల వారు, మరి అల్పసంఖ్యాక వర్గాల వారు, వీరందరూ సమస్యలతో ఇంకా ఉన్నారు, వారి సమస్య తీరలేదు, తీరుస్తామని ఓట్లు వేసుకుంటున్నారు, కానీ ఓట్లు తీసుకుని గెలిచిన తర్వాత ఎవరైతే ఓట్లు వేస్తారో వాళ్ళని విస్మరిస్తున్నారు, మరిచిపోతున్నారు. అందుకే ప్రజాస్వామ్యం రాజ్యాంగమే మోసం చేయబడింది. కాబట్టి ఈనాడు నే జాతీయ పరంగా నా ఉద్దేశం రాజ్యాంగం మార్చబడాలి. ఎవరైతే ఓట్లు ఇస్తున్నారో, ఏ నమ్మకాలతో అయితే అభ్యర్థుల్ని గెలిపిస్తున్నారో, వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు పూర్తిగా ఆ ప్రజలను విస్మరించకూడదు. ఏమైనా వారికి కనుక ద్రోహం జరిగింది అని ప్రజలు అనుకుంటే వెంటనే వాళ్ళని రీకాల్, దే గాట్ ది పవర్ టు రీకాల్, తిరిగి వాళ్ళని పిలవాలి, నువ్వు అర్హుడి అనర్హుడివి, నువ్వు మాకు ఇచ్చిన మాట నువ్వు నెరవేర్చలేదు, కాబట్టి నువ్వు దిగిపో అని అనిగేటటువంటి ఆ యొక్క హక్కు ప్రజలకు ఉండాలి. అది నా ప్రథమ విధానం అని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. దట్ ఈజ్ మై ఫస్ట్ పాలసీ. రాజకీయాల్లో వారసత్వం ఉండదని చెప్పారు కదా మీరు, అయితే మొదటి నుంచి పార్టీలోను ప్రభుత్వంలోను కీలక పాత్ర వహించింది మీ అల్లుళ్ళే కదా? అల్లుళ్ళు అంటే అర్హతను బట్టి ఇచ్చాను. అర్హతను బట్టి, అర్హత అనేది వాళ్ళ లోపల ఈ దుర్దేశం కలుగుతుంది, చెడు బుద్ధి కలుగుతుంది, మరి మామకే ద్రోహం చేసే కిరణత కలుగుతారు, ద్రోహులు అవుతారని నేను అనుకోలేదు. లక్ష్మీ పార్వతి గారిని మీరు వివాహం చేసుకున్న తర్వాత అధికారంలోకి రాగలిగారు. ఆవిడ రాజకీయాల్లో ప్రవేశించాలి అని అనుకున్నప్పుడు మీరు అధికారంలోంచే వెళ్ళిపోయారు, మీ కామెంట్ ఏంటి? ఆమె నా భార్యగా వచ్చింది, ఆమె నా గృహిణి, నా ఆరోగ్యం కోసం పూర్తిగా అంకితమై శ్రమ చేసేటటువంటి ఒక మహనీయురాలు అని నేను అనుకున్నాను. నా ధర్మపత్ని అర్థం తెలుసుగా మీకు, ధర్మపత్ని. అదేవిధంగా రియల్ సెన్స్లో నాకు ఈనాడు ఆమె నా జీవితంలో ప్రవేశించిందని నేను అనుకున్నాను. కానీ కొంతమంది స్వార్థపరులు ఆమెకు ఈ రాజకీయపు ఆ రంగును పూశారు, అంటగట్టారు. కాబట్టి ప్రజలే నిర్ణయం చేస్తారు, ది పీపుల్ విల్ డిసైడ్ వాట్ షీ ఈజ్, వై షీ మస్ట్ బి యూటిలైజ్డ్. కొంతమంది స్వార్థపరుల దుర్బుద్ధి వల్ల వచ్చినటువంటిది అని అన్నారు మీరు. ఇది కేవలం అప్పటికప్పుడు కలిగినటువంటి దుర్బుద్ధా, లేకపోతే ఒక పథకం ప్రకారం, ఒక వ్యూహం ప్రకారం చాలా కాలం నుంచి జరుగుతూ వస్తున్నటువంటి దానికి పరాకాష్ఠగా మొన్నటి ఆగస్టు సంక్షోభం సంభవించిందా?
ఇది పథకం ప్రకారమే జరిగింది. ఇది ఈ దార్జ్యం అన్నది ఎప్పుడో పుట్టింది. ఎందుకంటే రంగులు మార్చడం అన్నది, పదవీ కాంక్ష అన్నది వాళ్ళ ఎత్తులోనే ఉంది. ఎందుకంటే ఇవాళ మీరు అడుగుతున్న వ్యక్తి ముందు కాంగ్రెస్లో ఉన్నాయని, మా అల్లుడే కావచ్చు దానిని కాదను, కానీ కాంగ్రెస్లో ఉన్నాడు. అక్కడ ఎప్పుడైతే పరాజయం చెందాడో తెలుగుదేశంలోకి వచ్చాడు. నేను మీ విధానాలకు పూర్తిగా అంకితం అవుతానని మాట ఇచ్చాడు, కానీ మనసులో ఉన్న దురాశ మాత్రం పోలేదు. నేను ఎన్ని పదవులు ఇచ్చినా అందుకే ప్రయత్నం చేస్తూ తన గుంపుని, తన యొక్క గ్రూప్ని పెంచుకుంటూ వచ్చాడు ఆయన. అది నేను గమనించలేదు. గమనించవలసిన అవసరం కూడా నాకు లేదు. ఎంతవరకు కూడా పేద ప్రజలకు ఏ విధంగా సంక్షేమం కలిగించాలి, ఏ విధంగా వారికి సేవ చేయాలన్నది అలా చేయం. కానీ ఇక మా పార్టీలో ఎవడున్నారు, వాళ్ళ మనసు ఎట్లాగుంది, ఈ విధంగా చూడటం అనేది నాకు అలవాటు లేదు. ఇప్పటికి కూడా అది ఆచారంగా నేను తీసుకోవట్లేదు. అంటే చాలా కాలం నుంచే తన గ్రూప్ను మెయింటైన్ చేసుకోవడం అనేటువంటి కార్యక్రమాన్ని ఆయన కొనసాగిస్తూ జరుగుతూనే ఉంది. అది ఈ అసెంబ్లీ ఎలక్షన్లో మీరు విజయం సాధించిన తర్వాత జరిగిందా, లోగడ మీరు ఆ ప్రభుత్వంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నాకు గనక ఏ 130 సీట్లో తెలుగుదేశానికి ఏ 140 సీట్లో వచ్చి ఉంటే ఆ మొదటే వీళ్ళు ఎసరు పెట్టుండేవాళ్ళు. ఆనాడే అందరి యొక్క కాన్ఫిడెన్స్ మోషన్ ఏదో ఏ పేరుతో తీసుకొచ్చి ఫలాని ఆయనే మాకు ముఖ్యమంత్రి కావాలని చెప్పించి ఉండేవాడు. కానీ జరగల. వాళ్ళు అనుకోని విధంగా ప్రజల అభిమతానుసారం నా మీద గౌరవంతో నేను వారికి నాయకుడిగా ఉంటానన్న అభిమానంతో, నేను ముఖ్యమంత్రిగా ఉంటానన్న నమ్మకంతో, ఆయనైతేనే మా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తారు అనేటటువంటి దృఢమైనటువంటి నమ్మకంతో ప్రజలందరూ ఆనాడు నాకు ఓటేశారు. 214 సీట్లు తెలుగుదేశానికి ఎవరు ఎక్కడ ఎన్నడు అనుకునే విధంగా వచ్చినాయి. ఆ తర్వాత పార్టీలో చేరిన వారితో కలిపి చూసుకుంటే 224 సీట్లు వచ్చినాయి. కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోయారు. అదే 140 145 145 వచ్చుంటే వాళ్ళు ఏమైనా చేసి ఉండేవాడు నోక వాడి ఇదిగో మాకు ఈయన కావాలి ఈయన కావాలి. ఎందుకంటే అంతకుముందే రంగం ఏర్పాటు అయ్యింది, అందరికీ డబ్బు ఇచ్చాడు ఈయన. ఆయన పేరు చెప్పడం లేదు, పేరు కూడా అర్హుడు కాదు. డబ్బు ఇచ్చాడు అందరికీ, 5 లక్షలు 10 లక్షలు, ఇదిగో మీ ఎన్నికలకు నేను ఇస్తున్నాను, మీరు నా మనుషులుగా ఉండాలి అని తన గ్రూప్ తన ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఎప్పుడైతే మొత్తం కలిసి 224 సీట్లు తెలుగుదేశానికి, తెలుగుదేశం అభిమానులకి చేరి వచ్చినాయో, ఆ ఆటలు సాగలేదు. తప్పనిసరిగా ఎన్టీ రామారావునే నాయకుడిగా ఎన్నుకోవలసిన ఆ విధి పట్టింది. ఆ తర్వాత ఏ విధంగానైనా సరే ముఖ్యమంత్రి కావాలి అనేటటువంటి ఆశ మాత్రం మనసులో చావలేదు. అది ఎట్లాగే ఉంది. ఆ ఆశతోనే తన గ్రూపుని తయారు చేసి మీరు నా వాళ్ళ వాడవాళ్ళ అని వాళ్ళందరినీ కూడా తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేశాడు. దానికి తోడు కొంతమంది పార్టీని విధానాలను ఎదిరించి పార్టీ యొక్క ఆర్డర్స్ ధిక్కరించి నడిచినప్పుడు నేను వాళ్ళందరినీ కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశాను. ఆ సస్పెండ్ చేసినప్పుడు వాళ్ళందరినీ కూడా తన ఆసరాగా తీసుకొని ఆనాడు ఏదో పార్టీకి వ్యతిరేకమైన చర్య తీసుకోబోయి దాని పర్యవసానమే ఈనాడు వాడు చేసినటువంటి ఈ కుచితమైన విధానం. దిస్ ఈజ్ ది ఫైనల్ అటెంప్ట్ ఆఫ్ దేర్స్ విచ్ వాజ్ స్టార్టెడ్ లాంగ్ బ్యాక్. మీరు దర్శకత్వం వహించి అటువంటి తెలుగుదేశం పార్టీ మీద దురాక్రమణ అనేది ఎప్పుడు ప్రారంభమైంది అనుకుంటున్నారు? ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ ఎప్పుడైతే వీడు ఈ దుర్విధానాన్ని పసిగట్టాను, ఆ రోజున గవర్నర్ గారికి లేఖ రాస్తాను. 5 పార్టీ మెంబర్స్, దెన్ దేవర్ మెంబర్ దేవర్ మినిస్టర్స్ ఆల్సో, వాళ్ళ 5 కూడా పార్టీల నుంచి బహిష్కరించడం జరిగింది. ఎప్పుడైతే వాళ్ళ పార్టీ నుంచి బహిష్కరించానో ఆ దాంట్లో నేను కూడా ఈ యొక్క శాసనసభ మలినమైపోయింది. కొన్ని గ్రూపులు తయారైనవి, తెలుగుదేశంలో గ్రూపులు వస్తాయని నేను, తెలుగుదేశం అంటే తెలుగు జాతి ప్రగతి కోసం ఉంటుందని, తెలుగు వాళ్ళు గౌరవంగా చెప్పుకునేటటువంటి వ్యవస్థగా ఉంటుందని నేను అనుకున్నాను. ఎప్పుడైతే ఆ తెలుగుదేశంలో తెలుగు జాతికి అగౌరవపరిచే విధానంగా ప్రజా విశ్వాసాన్ని, నమ్మకాన్ని మోసం చేసే పద్ధతిగా గ్రూపులు ఏర్పడ్డాయో, ఇక శాసనసభ ఉండకూడదు, రద్దు చేయండి అని కూడా నేను గవర్నర్ గారికి చెప్పాను. దాంతో వీడు ప్రచారం సాగించారు. ఇదిగో ఆయన అధికారంలో ఉంటే ఆయన గవర్నర్ గారిని రద్దు చేయమని కోరాడు,
కాబట్టి మీరందరూ కష్టపడి గెలిచి వచ్చిన మీ సీట్లు పోతాయి, కాబట్టి మీరేమైనా సరే నా దగ్గరికి రావాలి, నా వైపు ఉండాలి, నేను మిమ్మల్ని ఉంచుతాను, మీకు అందరు కూడా కావాల్సినంత అవకాశాలు మీకు కల్పిస్తాను, అధికారాలు ఇస్తాను, మంత్రుల్ని చేస్తాను అని ఎన్నో ఎన్నో ఆశలు పెట్టి వాళ్ళందరినీ కూడా స్వార్థంతో తన వైపు తిప్పుకున్నాడు. దిస్ ఈజ్ ది రిజల్ట్. ఇవాళ దుశ్చర్య జరిగింది, మన జాతికి అవమానం కలిగింది, తెలుగు జాతికి ద్రోహం జరిగింది. అంటే ఇది ఇంత ఘాతుకం వెనక వాళ్ళు ఉందని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇట్స్ ఎ ప్లాన్డ్ ట్రెచరీ. సిపిఐ సిపిఎం మిత్రపక్షాలుగా ఇప్పటి వరకు ఉంటూ వచ్చినాయి. ఇప్పుడు కూడా మీరు మిత్రపక్షాలు అంటారేమో తెలీదు, మరి వాళ్ళు శత్రుపక్షాలుగా మీతో వ్యవహరించినట్టుగా వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు కదా, భవిష్యత్తులో వాళ్ళ పట్ల మీ వైఖరి ఏ విధంగా ఉంటుంది? ఐ స్టిల్ ఫీల్ దెమ్ యాజ్ మై ఫ్రెండ్స్. వారి విధానాలు అన్నవి ఏమి చేస్తున్నారో ఎలా ఉన్నాయో మీకు తెలిసి ఇప్పుడే మీకు చెప్పారు, కానీ దాన్ని విమర్శించడం ఈ క్షణంలో నా ధర్మం కాదు. వారిని మిత్రులుగానే పరిగణిస్తున్నారు. ఐఎమ్ ది చైర్మన్ ఆఫ్ ది నేషనల్ ఫ్రంట్. కాబట్టి ఎలాగైనా సరే అందరితో సయోధ్యతో చక్కగా మిత్రత్వంతో ఈ దేశాభ్యుదయానికి పాటుపడటం నా ధర్మం. కాబట్టి అదే విధానంగా వారిని మైత్రి భావంతోనే నేను చూస్తాను. మరి వారిని మిత్రపక్షంగా భావించినప్పుడు వారు సమర్థిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కూడా ఎందుకు మీరు భావించకూడదు మిత్రపక్షంగా? నేషనల్ ఫ్రంట్లో ఎందుకు చేర్చుకోకూడదు? నేషనల్ ఫ్రంట్లో ఒక జాతి నుంచి ఒక పార్టీ నుంచి ఇద్దరు విడిపోయేస్తే వాళ్ళు ఇద్దరు మెంబర్లు కాలేరండి. వన్ రిప్రజెంటేటివ్ ఉంది పార్టీ. కాబట్టి తెలుగుదేశం అంటే ఒక్కటి. ఈనాడు కూడా రెండుగా తెలుగుదేశం ఒకటే నా ఉద్దేశం. మీరంటున్నారు రెండని, నేను ఒప్పుకోను. ప్రజలు తెలుగుదేశం ఒకటే అనుకుంటున్నారు. రామారావే ఆ పార్టీకి అధ్యక్షుడు అంటున్నారు, అంతే తప్ప నేను దానికి విరుద్ధంగా నేను అంగీకరించను. కాబట్టి తెలుగుదేశం ఇస్ వన్, రిప్రజెంటేషన్ ఇస్ వన్, ఇట్ ఈస్ బై ఎన్టీఆర్. మరి కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఇదివరకు ఒకటే కదండి, తర్వాత విడిపోయినాయి కదా. సరే సరే, ఆ విధానానికి నేను వెళ్ళడం అందుకని నా పార్టీ పెట్టింది. తెలుగు జాతి గౌరవం కోసం, నేను నా సేవల కోసం, నేను అంకితమైన భావంతో ఈ వ్యవస్థను స్థాపించాను. కాబట్టి ఒకటికే ఉండాలి, ఐకమత్యమే అది చేయం, అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. అలా పనిచేస్తే కానీ ఈ పేదవర్గానికి మనం నిష్కృతి కల్పించలేమన్న భావం ఇంకా నా మనసులో ఉంది. అదే నా నమ్మకం, అదే నా విశ్వాసం, అదే నా అంకితమైన భావం. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ కోతకి కారణం అధికారుల యొక్క అలక్ష్యమా, లేకపోతే వైఫల్యమా, లేకపోతే అసమర్థత? పరిపాలన అసమర్థత. ఏ విధంగా నిర్వహించాలో తెలియనితనం. ఎవరైతే తక్కువ ధరకు విద్యుచ్ఛక్తిని తయారు చేసి ఎవరైతే ప్రజలకు చవకగా ఇవ్వగలరో వారిని ఓపెన్ బిడ్డింగ్స్ మీద వారి అర్హతలు గుర్తించడం జరుగుతుంది, అవకాశాలు ఇవ్వడం జరుగుతుందని నేను నిర్దిష్టంగా చెప్పాను. ఇది విధానం మాత్రంగా కాకుండా ఇష్ట ప్రకారంగా జరుగుతున్నటువంటి విధానం. దీనికి పూర్తిగా బాధ్యత వహించవలసింది ఇప్పుడు ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటున్నా ఆయన. ఇట్ ఈస్ హీస్ డ్యూటీ, హీస్ రెస్పాన్సిబిలిటీ, హీస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. మీరు క్రమశిక్షణకి మరో పేరు అని సినిమా రంగంలోనూ రాజకీయ రంగంలోనూ అందరూ అంటూ ఉంటారు. ఆ క్రమశిక్షణ ఎక్కువైనప్పుడు తిరుగుబాటుకి స్కోప్ ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ క్రమశిక్షణ ఎక్కువయ్యే తెలుగుదేశంలో ఈనాడు జరిగిన సంక్షోభం ఉండి ఉండటానికి ఏమన్నా ఆస్కారం ఉందంటారండి? క్రమశిక్షణ అనేది ఆదర్శమైన మానవత్వం. తండ్రిని తండ్రిగా గౌరవించడం, బిడ్డను బిడ్డగా ప్రేమించడం, భార్యను భార్యగా గౌరవించడం, ఇది క్రమశిక్షణ. అంటే కేవలం మరొక విధంగా వ్యవహరించడం కాదు. ఒక మంత్రిగా ఉన్నవాడు ముఖ్యమంత్రిగా ఎసరు పెట్టడం అది మరి క్రమశిక్షణ ప్రోత్సహించదు. అటువంటి విధానాన్ని క్రమశిక్షణ అంగీకరించదు. ఇది స్వార్థపరత్వం, దగాకూరుతనం. అది ఎప్పుడో అనాది నుంచి కూడా ఈ మానవ జాతిని కేవలం కించపరుస్తున్నటువంటి ఒక స్వార్థపరత్వమైన తప్పుడు విధానం. ఏ రోజైతే ఆ శాసనసభ్యులు మీ మాట కాదని మీ క్రమశిక్షణను ఉల్లంఘించి వెళ్ళిపోయారో వారి శాసనసభ రాజీనామా పత్రాలని మీరు స్పీకర్కి కానీ గవర్నర్కి కానీ అందజేసి ఉంటే బాగుండేదేమో. మీరు మంచి మాట అడిగారు,
మనిషిలో నీతి ఉన్నంత కరకు ఈ పత్రాలతో పని లేదు. నీతి తప్పిన తర్వాత ఈ పత్రాల్లో నాకు నమ్మకం లేదు. కాబట్టి మనిషి మనిషిగా ఉన్నంత వరకే మన యొక్క మానవత్వం, మానవత విలువలు అది తప్పిన తర్వాత కేవలం ఈ సంతకాల వల్ల నాకేమీ నమ్మకం లేదు, లాభం లేదు. రాష్ట్ర బడ్జెట్లో నిధులు లేకుండానే చంద్రబాబు నాయుడు అనేక హామీలు చేస్తున్నాడని అంటున్నారు కదా, మీరే ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే మీరేం చేసిండేవాళ్ళు? నేను నిధులు తప్పకుండా పూర్తి చేసి ఉండేవాడిని, అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్లుగా చేసి ఉండేవాడిని. ఒక పక్కనేమో మాకు లేదు డబ్బు, మాకు ఆదాయం రావట్లేదని చెప్పుకుంటూ ఈనాడు ప్రతి ప్రజల దగ్గర ప్రభుత్వం అనే పేరిట వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్ని వందలకు ఇప్పటికీ 1500 కోట్లు హామీలు ఇవ్వటం జరిగింది ప్రభుత్వ ప్రజలకు సుమారుగా. ఇది కేవలం దొంగకూరు పద్ధతి, ఇంతకంటే మోసం ఇంకోటి ఉండదు. ఎంతవరకు చూచినా రామారావు గారి మీద పగ సాధించాలి అనేటటువంటి కార్యక్రమమే కానీ ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఉద్దేశం ఆయనకు లేదు. దిస్ ఈజ్ ది ట్రాజెడీ ఆఫ్ ది గవర్నమెంట్. ఎంతవరకు నా మీద ఏదో సాధించాలి, ఆయనకంటే ఏదో ఎక్కువ పనులు చేయాలి, ఆయన ప్రజాప్రభుత్వం అన్నాడు, నేను ప్రజాప్రభుత్వం అంటాను, రేపు ఏదో శ్రమదానం అన్నారు, శ్రమదానం ఎప్పుడో నేను చేశాను మీకు తెలుసు. అందరం కూడా మేమే తలగొడ్డల చుట్టూ ప్రతిగడలో కూడా వేశారు, వ్యవసాయ కేంద్రాల్లో పనిచేసాం, మరి ఇవన్నీ ఎప్పుడో చేసినవి. కేవలం తిరిగి ఒకసారి ఇవి తనవైనట్టుగా చిత్రించుకుంటున్నాడు ఆయన. ఇది ఒక మీదే ఏదో ఒక ఒబీడియంట్ ఫాలోయర్గా ఎప్పటికైనా సరే మర్చిపోకుండా పునఃప్రవేశపెడుతున్నాడు, కానీ ప్రజలను ద్రోహం చేయటం మాత్రం అది దురదృష్టకరం. అది ఎవరు సహించినటువంటి విధానం, కేవలం ఇది దగ, ఇది దగాకూరు రాజకీయం. రామారావు గారు, కేఆర్ చంపుస్తాయి కూర్చో. ఇక్కడ మీ భారీగా నేను ఈ ప్రశ్న వేయటం లేదు, ఒక మహిళగా అనేక రంగాల్లో మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు ప్రతినిధిగా నిజంగా మీ భార్యలో ఉత్తమ అభిరుచులు మీరు గమనించారా, లేక మీ భార్య పట్ల ఉండేటువంటి ప్రేమతో అభిమానంతో ఆమె చేసిన తప్పుల్ని మీరు సమర్థిస్తున్నారా? ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని భార్యగానే సమాధానం చెప్పడం లేదు. స్త్రీ వర్గ ప్రతినిధిగా మీలో ఉన్నటువంటి అనుమానం, ఆవేదన వ్యక్తం చేశారని అనుకుంటున్నాను. నేను మిమ్మల్ని భారీగా స్వీకరించినప్పుడు మీ విద్యను చూసి కానీ, మీ యొక్క తెలివితేటలను చూసి కానీ, మరి మీ యొక్క అర్హతలు చూసి కానీ నేనేమి భారీగా అంగీకరించలేదు. ఆనాడు నేను ఉన్న పరిస్థితుల్లో కేవలం అర్ధాంగి ఏ విధంగా భర్త సేవకు జీవితం అంకితం చేస్తుందో అదే ఆనాడు నేను భర్తను కాకపోయినా ఒక పురుషుడికి స్త్రీ ఆ విధమైన సేవ చేయాలి అన్న భావంతో ఆనాడు నా ఆరోగ్యాన్ని కాపాడారు. మీరు కూడా ఆ రోజున ఏ స్థితిలో ఉన్నారో, ఏకాగ్రిగా ఉన్నారో మీకు తెలుసు. కాబట్టి మానవ ధర్మం ఎవరైనా సరే సహాయకారిగా ఉన్నప్పుడు తన జీవితాన్ని అంకితం చేయటం పరమోత్కృష్టమైనటువంటి విధానం. కాబట్టి నాకు శ్రీజాతి పట్ల ఉన్న గౌరవంతో, శ్రీజాతిని గౌరవించే ఆ మానస ఉద్వేగంతో మీకు నేను ఆనాడు మాట ఇచ్చాను. మీరు కోరితే, మీరు ఉండదలిస్తే నాకు పత్రిగా ఉండవచ్చునని మీరు అంగీకరించారు, పత్రి అయ్యారు. ఆ తర్వాత ఇది కేవలం మీ మీద వచ్చిన ఆరోపణలు, అది కేవలం ఈర్ష్యతో ద్వేషంతో చేసినటువంటి నా అభిప్రాయం. ఎందుకంటే మీరు విద్యార్థికురాలని ఆనాడు నాకు తెలియదు, కేవలం నా యొక్క జీవిత చరిత్ర రాస్తున్నారని మాత్రం నాకు తెలుసు. కానీ తర్వాత చూసినప్పుడు నేను తెలుసుకున్న దానికంటే ఎక్కువ విజ్ఞానం మీలో ఉంది, ఎక్కువ ఉన్నతమైన భావాలు ఉన్నాయని నేను తెలుసుకున్నాను. అది దాన్ని చూసిన వాళ్ళు ఏమనుకున్నారు, మిగిలిన వాళ్ళు ఎవరో మీరు అంటున్నారే, వారు ఎప్పటికైనా మాకంటే దగ్గరగా ఉన్నటువంటి ఆదర్శ గృహిణి లక్ష్మీ పార్వతి గారే మా అవకాశాన్ని తీసుకుంటారేమో, ఆమె రామారావు గారి వారసులు అవుతుందేమో అనేటటువంటి స్వార్థపరత్వంతో
వాళ్ళు చేసినటువంటి దగాకోరు తప్పుడు విధానమే కానీ మీలో ద్వేషం లేదు, మీలో ఏమాత్రం దోషం లేదు. వారి చేయటంలో ఇది వారి ఆచరించిన విధానం సరైనది కూడా కాదు. అందరూ నాయకులు అందరూ అంటున్నారు ప్రజలకే జీవితం అంకితం, ప్రజలే నా దేవుళ్ళు, కానీ ప్రజల పరిస్థితి మారలేదని మాత్రం ప్రజలు చాలా బాధపడుతున్నారు. ఏ నాయకుడు వచ్చినా మా పరిస్థితి అలాగే ఉంది, ఎలాంటి మార్పు లేదు అంటున్నారు, మీరేమంటారు? కాబట్టే దేశంలో ఉంది, ప్రజలకి కోరికలు ఉన్నాయి, మాకు న్యాయం జరగలేదని ప్రజలు అనుకున్నంత వరకు ఆ అధోగతి మన దేశానికి ఉంది, అందుకే ఇలా ఉన్నాం. మీరు కొంతకాలం ఈ రాష్ట్రాన్ని పాలించారని మర్చిపోతున్నారు. తమ్ముడు నేను చెప్తాను, దేశాన్ని అభివృద్ధి చేయడం రాష్ట్రంలో లేదు, మెయిన్ పాయింట్ ఇస్ దేర్ ఇన్ ఢిల్లీ. మీకు ఢిల్లీ వెళ్ళాలనుందా? ఏమంటారు? ఢిల్లీ నేను వెళ్ళాలనుకోవట్లా, నేను చూపించుకోవాలనుందా? ప్రజలు ఉన్నారు నిర్ణయించడానికి, వారే నిర్ణయిస్తారు, వారే ధర్మ ప్రభువులు. ఈనాడు ధర్మశాస్త్రం, ఐఎమ్ ఇనాగరేటింగ్ దిస్, ఈ ధర్మశాస్త్రం వేదిక మీద కూర్చొని చెప్తున్నాను. ధర్మాన్ని నిర్ణయించేవారు ప్రజలు కానీ ఈ పత్రికలు కాదు, లేదు కాదు.